సినిమా హిట్ అవ్వడానికి స్టోరీతో పాటు మంచి ఆడియో కూడా బాగా తోడ్పడుతుంది. సింగర్ పాడిన ఒక్క పాట హిట్ అయితే చాలు, మిగతా సినిమాల్లో పాడే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇలా తమ గాత్రంతో ప్రేక్షకుల మనసు దోచుకున్న సింగర్స్ చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో మాళవిక కూడా ఒకరు. అయితే అప్పుడప్పుడు సింగర్స్కి కూడా చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. అలా మాళవికకి ఎదురైన చేదు అనుభవాల గురించి ఇటీవల బయటపడింది, అదేంటో ఇప్పుడు చూద్దాం. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలో మంచి గాయనిగా మంచి ఇమేజ్ సంపాదించుకున్న సింగర్ మాళవిక ఒక వేడుకలో బాలయ్యతో కలిసి పాట పాడేసి అలరించింది కూడా. తాజాగా ఈమె ఆలీతో సరదాగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చింది. అయితే ఈమె తనకు ఎదురైన ఒక చేదు అనుభవం గురించి బయటపెట్టింది. కొన్ని విశేషాలతో పాటు కొన్ని వివాదాల గురించి కూడా చెప్పుకొచ్చింది. అందులో ముఖ్యంగా అప్పట్లో తాను వరుస సినిమాల్లో పాడుతూ బిజీగా ఉండే రోజుల్లో ఓ వ్యక్తి రోజు ఫోన్ చేసి తనను బాగా విసిగించేవాడని మాళవిక వెల్లడించింది. ఉదయం సాయంత్రం రాత్రి అనే తేడా లేకుండా మెసేజెస్ పెట్టి చంపేవాడని, ఎవరో తెలియకపోవడంతో ఇబ్బంది అయితే లేదు కదా అని అలా ఊరుకున్నానని మాళవిక చెప్పింది. అయితే ఇది ఇలా ఉంటే ఓసారి తాను, శివారెడ్డి, గీతామాధురి ప్రోగ్రాం కోసం వెళ్ళినప్పుడు చనిపోయిన కొంతమంది సెలబ్రిటీల జాబితాలో తన పేరు కూడా పెట్టి డెత్ డే అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టాడని గుర్తు చేసుకుంది. దాంతో ఈ విషయం అప్పుడు తనతో పాటు ఉన్న శివారెడ్డి, గీతామాధురికి చెప్పడంతో వెంటనే శివారెడ్డి ఆ ఫోన్ చేసిన వ్యక్తితో డిఎస్పీల గొంతు మార్చి మాట్లాడాడు. ఇంకోసారి మాళవికను ఇబ్బంది పెడితే పరిస్థితి మరోలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడట. ఇక అక్కడి నుంచి ఫోన్లో వేధింపులు ఆగిపోయాయట. అలా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మాళవిక గుర్తు చేసుకుంది. అయితే సింగర్ చిన్మయ్ కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్న నేపథ్యంలో అదే ఫీల్డ్ కి చెందిన మాళవిక చెప్పిన సంఘటన షాక్ కి గురి చేస్తుంది. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో రానున్న రోజుల్లో తెలియాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి. చూసి ఆనందించండి.